సార్ యాక్చువల్లీ ఎమ్మెల్యే కాకుండా పొలిటికల్ లైఫ్ లేని లేకపోతే కేతిరెడ్డి నేను రిలయన్స్ వెంకటరామ లో రెడ్డి ఏం రిలయన్స్ లో వాళ్ళనుకున్నారు జాబ్ చేస్తుండేవానండి. అంతకంటే వేరేది ఏం లేదు, రిలయన్స్ లో జాబ్ చేస్తుండేవాడు. అంటే మా నాన్న న్యాచురల్ డెత్ చదువుకుంటే చనిపోయినా కూడా నేను జాబ్ లోనే ఉండేవాడిని. ఓకే, న్యాచురల్ గా చనిపోయిన ఆరోగ్యం బాగాలేదు, న్యాచురల్ గా చనిపోయినా కూడా అలాగే ఉండేవాడిని. రాజకీయాల నుంచి ఇక్కడ మా అమ్మకు కావచ్చు, మా వాళ్ళకి ఎవరికే కానీ, ఎవరికే కానీ తన పిల్లలకి రాజకీయం చేయించాలి తీసుకొని రావాలని ఎవరికి ఉద్దేశం లేదు. ఒక బలవంతమైన పరిణామం మధ్య మేము పిల్లలు రావడం జరిగింది. 2009లో కంటెస్ట్ కావడం జరిగింది. 2009లో 19,000 మెజారిటీతో ధర్మవరంలో గెలవడం జరిగింది. సో ద సేమ్ ఇప్పుడు మా పెద్దారెడ్డి చిన్నాను కొడుకులు ఉన్నారు, ఆయన ఎమ్మెల్యే అయినాడు. ఆయన కూడా కొడుకులను పిలుచుకొని రావాలని రాజకీయం లేక ఆయన ఇంట్రెస్ట్ లేదు. కానీ ఏం జరిగిందంటే ఎలక్షన్లకు 10 రోజుల ముందర అతను బైపాస్ సర్జరీ జరిగింది. అవును, ఆ బైపాస్ సర్జరీ జరిగినప్పుడు సమ్వన్ హ్యాస్ టు మేనేజ్ ఆర్ సమ్వన్ హ్యాస్ టు లుక్ ఆఫ్టర్ ది ఎలక్షన్స్ అని చెప్పేసి వాళ్ళిద్దరిని రాజకీయాలకి ఇంకా అట్లే కంటిన్యూ కావాల్సి వచ్చింది. సో ఎవడే కానీ మా ఇళ్లలో రాజకీయాలకు పిలుచుకొని రావాలా, దాని మీద మోజు ఈజు అట్లేం లేదు. వర్గం కోసం అలాగే రాజకీయాలకు వస్తాను, అలా నడుపుతానో పోతాను. కాలేజ్ డేస్ అన్ని ఎలా సాగి సార్? చాలా స్టైలిష్గా ఉంటారు ఇప్పుడు. అప్పుడు అంతండి, అంటే కాలేజ్ వరకు బాగా ఎక్కువగా అల్లరే, బాగా గొడవలు. నాకు సుమారు ఛాన్సర్లు టీసీలు ఇచ్చిన వాళ్ళు చాలా పంపించిన స్కూల్లోనే కాలేజ్లోనా? స్కూల్లో కాలేజ్లో అన్ని చోట్ల బయటకు పంపించిన వాళ్ళు, మా పేరెంట్స్ వచ్చేవాళ్ళు. యాక్షన్కి దూరంగా ఉన్నా అక్కడ యాక్షన్ మాత్రం తప్పలేదు, తప్పదు కొద్దిగా ఆ టైప్. కానీ విన్ ఐ వెంట్ యూకే, నా లైఫ్ స్టైల్ అంతా కూడా మారిపోయిందండి. ఓకే సార్, సొంతంగా అంటే అంతవరకు మనం ఏం చెప్తే అది, నేను కాలేజ్లో ఉన్నప్పుడు కూడా వంటలను అదొక సెటప్ అంతా తీసుకుపోయి చేసుకునేవాడిని. అంటే ఇంజనీరింగ్లోకే అన్నీ తీసుకొని పోయేవాళ్ళం. కానీ ఇప్పుడైతే యూకేకి వెళ్ళాను, లైఫ్ స్టైల్ అంతా మారిపోయింది. ఇండివిజువల్గా డెసిషన్ మేకింగ్లో కావచ్చు. నేను అందుకే చాలామందికి చెప్తుంటాను, మీ వాళ్ళని అట్ ద లీస్ట్ 2 to 3 ఇయర్స్ వేరే కంట్రీస్ పంపేయండి, డెసిషన్ మేకింగ్ వస్తారు. క్రైసిస్ నేను ఎలా హ్యాండిల్ చేయాలని తెలుస్తుంది, క్రైసిస్ సిచ్యువేషన్లో ఎలా అణిగి ఉండాలి, తర్వాత ఎలా దాన్ని సరిదిద్దుకోవాలి. డెసిషన్ మేకింగ్ ఈజ్ ఇంపార్టెంట్ అండి. ఒక ఇప్పుడు మనకు 100 చెప్తూ ఉంటారు, 100లో విచ్ ఈస్ గుడ్ విచ్ ఈస్ బ్యాడ్ అనే డెసిషన్ తీసుకోవడం చాలా క్రూషియల్ పాలిటిక్స్ కానీ లైఫ్లో కానీ. అలాంటివి రావాలంటే నువ్వు ఇండిపెండెంట్గా ఉండాలి. ఇక్కడ అమ్మ నాన్న కానీ మన మెహర్బానీ కింద కానీ ఈ రాజకీయాల కింద మన మెహర్బాన్ కదా, మన ఆయన ఇంత ఎవడరా మనకు ఎదురు వచ్చేది అనుకుంటా పోయి ఇక్కడ బతుకుతా అంటారు. అలాగే చేశారు, నేను అబద్ధం ఏం చెప్పేది, అలాగే చేశారు. ఏ మన ఆయన సో అండ్ సో ఇది ఇది అని చెప్పేసి చేసుకునేవాడిని. ఎప్పుడైతే యూకే పోతే మన ఆయనలా ఈ ఆయనలా అనమాట, నువ్వు చూసుకోవాలా, యాజ్ అన్ ఇండివిజువల్గా నువ్వు గ్రో కావాలా. సో దట్స్ వాట్ ఐ డిడ్. దట్ మేడ్ నా లైఫ్లో నేను టర్నింగ్ పాయింట్ అనుకుని చెప్పుకోవడం కూడా అదే. నా కోపం తగ్గించడంలో కానీ, నా ఆలోచన విధానంలో కానీ, నేను నిర్ణయం తీసుకునే దానిలో కానీ అతిచూచి జాగ్రత్తగా ఉండాలని దట్ మేడ్ అనమాట. సో ఇంటర్నేషనల్ ఎక్స్పోజర్ ఖచ్చితంగా ఉండాలండి. మన కాళ్ళ మీద మనం బతకాలన్నా, ఒక డెసిషన్ తీసుకోవాలన్నా కానీ డెఫినెట్గా దట్ చేంజ్. అది చాలా వరకు నాకు ఉపయోగపడింది. యూకే ఎడ్యుకేషన్ కోసం? యూకే ఎడ్యుకేషన్ కోసం ఉద్యోగం లేదు, ఏం లేదు. తర్వాత నేను ఆడ ఉండలేను కూడా వచ్చేసిన, నేను ఉండలేను. ఇప్పటికీ నాకు చాలా ఎక్కువ అయిపోయింది, ఎందుకంటే మనం ఇది మా అమ్మంగా అయితే రిక్వెస్ట్ చేసి ఒకసారి ఇది ఒకసారి పో, ఇది ఒకసారి పో, ఇది ఒక పో అంటే టెన్త్ నుంచి కూడా నెక్స్ట్కి ఒకసారి పంపిస్తే చాలన్నట్టు. టెన్త్ అయిపోతానే, టెన్త్ ఒకటే సార్ పాస్ కారా అనేది అయిపోతానే సార్, ఇంటర్మీడియట్ పాస్ కానీ తర్వాత ఇంజనీరింగ్ ఒకటే పాస్ కా అని చెప్పేవాళ్ళు. సో అట్లా ఏదో ఏదో పాస్ కానీ ఇది ఒక్కసారి పోయి రాపో, ఊరికి 2 సంవత్సరాలు యూకే పోయి రాపో, ఊరికి వదిలే నువ్వు చదివినా చదువుకోయినా పోయి రాపో అని పంపించేవాళ్ళు. సో అక్కడ పోయిన తర్వాత మన లైఫ్ స్టైల్ ఆలోచన విధానం మారింది అన్నమాట.